హలో, నమస్తే అందరికీ. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు కర్రీ మీల్ ఛానల్. ఈరోజు మనము మసాలా ఎగ్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ కర్రీ అనేది చపాతీలోకి కానీ బగారా రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. సో ఎలా చేయాలో చూద్దాము. ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక కొంచెం కారం వేసుకోవాలి, అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇందులో 6 ఎగ్స్ ఉడికించుకొని తీసుకున్నాను, వాటిని వేసుకోండి. వేసుకొని ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లోకి పెట్టుకోండి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక చూపించిన మసాలాలు వేసుకోండి. ఒక 3 పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 కప్పుల వరకు ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇండియాలో అయితే 4 ఆనియన్స్. కొంచెం పసుపు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్ల వరకు వేసుకోండి. అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఒక కప్పు పుదీనాకులు వేసుకోండి. ఈ పుదీనా వేయడం వలన కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది మీ రుచిని బట్టి వేసుకోండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకుంటున్నాను, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. 1/2 గరం మసాలా వేసుకోండి, ఇది ఇంట్లో తయారు చేసింది. అలాగే 2 టీ స్పూన్లు ధనియా పౌడర్ వేసుకోవాలి. వీటన్నింటినీ 1 నిమిషం వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 4 టమాటోలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలన్నీ బాగా ఉడకాలి, మొత్తం పేస్ట్ లాగా అవ్వాలన్నమాట. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత కొంచెం జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. 1 చిన్న కప్పు జీడిపప్పు పేస్ట్ వేసుకొని మూత పెట్టి 1-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. మీకు ఎప్పుడైనా చికెన్ తినాలనిపిస్తే, చికెన్ తెచ్చుకోవడానికి ఆ రోజు వీలు అవ్వకపోతే ఇలా కర్రీ చేసుకొని తినండి. అచ్చం చికెన్ తిన్న ఫీలింగే ఉంటుంది, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకోండి, ఒక్కసారి కలుపుకోండి. ఇప్పుడు ఉడికించిన ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకొని మూత పెట్టుకొని 1-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. మేము బగారా రైస్లో తిన్నామండి. ఈ కర్రీ మాత్రం చాలా చాలా బాగుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.